తెలంగాణలో భూ పరిరక్షణకు డ్రోన్ అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడితే కొంతవరకు భూ ఆక్రమణ అరికట్టవచ్చని తెలంగాణ భూ పరిరక్షణ సమితి నేతలు చెప్పుకొస్తున్నారు. అసలు గతంలో ఏదైతే సమగ్ర సర్వే చేశారో ఆ తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా విఫలం చెందాయా, వాళ్ళ ఈ ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు డ్రోన్ కావచ్చు బ్లాక్ చైన్ సిస్టమ్ ఇవన్నీ ఈ అమల్లోకి వస్తే ఈ భూ ఆక్రమణలు ఆగిపోతాయని మీరు అనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం సూచనలు ఇస్తారు? అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనం ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు వాడేది, సెల్ ఫోన్లు వచ్చినాయి, పేజర్ ఫోన్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇవాళ మనం ఎంతో ఎత్తుకు ఎదిగినాం కదా, రాతి యుగం నుంచి రాకటి యుగం దాకా ఎదిగినాం కదా మనం. అయితే ప్రభుత్వం మేము చెప్పే డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అన్ని చోట్ల వాడుతున్నది. ఇప్పుడు సీఎం గారు ఎక్కడికన్నా మీటింగ్ పోతాడు, అక్కడ డ్రోన్ వాడతలేరా? శుభకార్యాల కాడ వాడతారు, అన్ని రకాల కార్యక్రమాల కాడ వాడతారు. మేము చెప్పే టెక్నాలజీ వాస్తవానికి విరుద్ధమైంది కాదు డ్రోన్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు మనం గొలుసుల ద్వారా మనం ఏదన్నా సర్వే చేయాలనుకుంటాం, అక్కడ మొత్తంగా కూడా ఆ ప్రాంతంలో చిత్తడి చిత్తడి ఉంటుంది, లేకపోతే చెట్లు చేమలు ఉంటాయి, లేకపోతే నీళ్లు నిండి ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు గొలుసు పట్టుకొని మనం గొలవలేం కదా. కాబట్టి మనకున్న శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, మనకున్న అన్ని రకాల ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో దానికంటే కూడా డ్రోన్ అనేది ఈరోజు యాక్యురేట్గా ఉంటుంది అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక్క ల్యాండ్ సర్వే కానే కాదు, ఏ పని కాడ కూడా ఏ కార్యక్రమం కాడ కూడా డ్రోన్ అనే దాన్ని వాడుతూ ఉన్నారు. దాన్ని ఇక్కడ కూడా వాడితే మనం ఒక పూర్తి సమగ్రమైనటువంటి వివాదాస్పదమైనటువంటి భూములు ఎక్కడ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయం. అయితే దీనికి ఏదైతే ఇంతకుముందు మన న్యాయవాదులు చెప్పినట్టు సర్వే యాక్టు తీసుకొచ్చి, అంటే క్యాబినెట్ తీర్మానం కావాలి, లేకపోతే శాసనసభ తీర్మానం కావాలి, అదొక చట్ట రూపంలో రావాలి, వచ్చిన తర్వాత ఆ చట్ట పరిధిలో సర్వే జరగాలి. మనం ఇప్పటికిప్పుడు ప్రగతి భవన్లోనో ఫామ్ హౌస్లోనో ఇంకెక్కడో కూర్చొని ఒక ముఖ్యమంత్రో చీఫ్ సెక్రటరీయో లేకపోతే చీఫ్ సెక్రటరీ మన చీఫ్ మినిస్టర్ సలహాదారుడైన నరసింహరావు గారు స్టేట్మెంట్లు ఇచ్చి లీకులు ఇచ్చి చేస్తే ఇది జరిగేది కాదు. ఇది ఏదైనా భారత రాజ్యాంగ పరిధిలో మనకున్నటువంటి పరిపాలన కొనసాగింపులో భాగంగా జరగాల్సింది. కానీ నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది, నేను దాన్ని చెప్తా, దాన్ని అమలు చేస్తా అంటే నడవదు. ఎందుకంటే మనందరం కట్టుబడి ఉండాల్సింది భారత రాజ్యాంగానికి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఫస్ట్ మనం అనుకున్నటువంటి సర్వే యాక్టును తీసుకురా అండి. సర్వే యాక్టును తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు మీరు ఏదైతే సమగ్ర భూ సర్వే అని అన్నారో అది ఇప్పటివరకు అమలు జరగలేదు. సమగ్ర భూ సర్వే ప్రకారం మనం ఆ రోజు అనుకున్నది ఏంటి, గ్రామసభ అత్యున్నతమైనటువంటి అధికారం కలిగి ఉంటుంది అన్నాం. మరి ఈరోజు గ్రామసభ అత్యున్నత అధికారం ద్వారా ఈరోజు భూ సర్వే జరిగిందా? అది జరగలేదు. ఇవాళ అసైన్మెంట్ భూముల పరిస్థితి ఏంటిది, అటవీ ప్రాంత భూముల పరిస్థితి ఏంటిది, అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ భూములు ఏవైతే ఈరోజు కబ్జాల గురైనయో వాటి పరిస్థితి ఏంటిది, అసలు దేవాలయ భూములనే కాపాడుకోలేనటువంటి ఒక దుస్థితిలో ఈరోజు ఉన్నావు. మరి ఏ దేవుడు కాపాడాలనో ఏ దేవుడు కాపాడుతాడో మాకైతే అర్థమవుతలేదు. అందుకని మేమేమంటున్నామంటే దేవాలయ భూములు కాపాడతలేము, వక్బోర్డ్ భూములు కాపాడతలేము, అన్ని రకాల సీలింగ్ భూములు మనం కాపాడతలేము, అన్ని రకాల ప్రభుత్వ భూములు మనం కాపాడతలేము. ఈ తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా పైగా భూములు అయితేంది, సర్ఫకాస్ భూములు అయితేంది, 120,000 ఎకరాలు ఉన్నదనేది ప్రభుత్వం ఇచ్చే సర్వే లెక్కల ప్రకారమే మనకు కనపడతా ఉన్నది. మన 1953లో ఏదైతే భూ సర్వే జరిగిందో, సేత్వారు ఇచ్చిందో, మరి దాని ప్రకారం ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి మన పట్టదారు పాస్ పుస్తకాలు ఏముంటుంది, పట్టదారు కాలం ఉంటుంది, అనుభవదారు కాలం ఉంటుంది. మరి ఇవాళ నువ్వు అనుభవదారు కాలం తీసేసినావు, మరి అనుభవదారు కాలం తీసేస్తే పట్టాదారుడు 30 ఏళ్ల క్రితం అమ్ముకొని పోయినటువంటి పట్టాదారుడు ఇవాళ హక్కుదారుడు అయిండు. మరి అసైన్మెంట్ అయినటువంటి ఈ భూములలో పట్టాదారుడు ఎవరు, గవర్నమెంటు, లేకపోతే వక్బోర్డు అధికారి, లేకపోతే దేవాలయ శాఖ. మరి ఈరోజు నువ్వు అనుభవదారుని మొత్తంగా
పట్టదారు పాస్ పుస్తకంలో ఏదైతే తీసేసి నువ్వు ఏదైతే చాలా గొప్పగా చెప్పుకునే ఒక దరిద్రపు ధరణి పోర్టల్లో నువ్వు ఎక్కించినవో డిజిటలైజ్ చేసినవో కంప్యూటరైజ్ చేసినవో మరి ఈరోజు ఆ కారణంగా తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా పోలీసు అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారమే 1280 అచ్చలేనే అవి కాకుండా అనేక రకాలుగా 307 కేసులు కానీ దొమ్మి కేసులు కానీ లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఏవైతే నమోదవుతా ఉన్నాయో వాటన్నిటి కారణంగా ధరణి పోర్టల్ని కనుక యాజ్ ఇట్ ఈస్గా అమలు చేస్తే నిన్న మొన్న జరిగినటువంటి వామన్ రావు నాగమణి న్యాయవాదుల దంట హత్యలు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అటువంటి న్యాయవాదులకు కూడా రానున్న రోజుల్లో రక్షణ లేకుండా అయిపోయే పరిస్థితి. ఇటువంటి పేదవాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామని న్యాయవాదులు ముందుకు వస్తే మరి వాళ్ళకి రక్షణ లేకపోతే మరి ఈరోజు ఏం ఏ పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ధరణి పోర్టల్ పూర్తిగా విఫలమైందని మీరు అనుకుంటున్నారా? ధరణి పోర్టల్ సూత్రబద్ధంగా మంచిదే, కానీ ఆ సూత్రబద్ధంగా ఉన్న ధరణి పోర్టల్ని మన ఎదురుగా అద్దం మంచిగా కనపడుతుంది, కానీ దాని మీద అన్ని మనము ఏవేవో అంటించి ఏమేమో మరకలేసి అది చాలా గొప్పదంటే ఎట్లయితుంది? ధరణి పోర్టల్ అనేది సూత్రబద్ధంగా మంచిదే మేము కాదంటలేము. ఎప్పుడు నేను మొత్తం ల్యాండ్ రికార్డుని మొత్తం క్లీన్ చేసి సర్వే, ఈరోజు మనకి సర్వే డిపార్ట్మెంట్లో ఎంతమంది అధికారులు ఉన్నారు? 500 పైగా ఉన్నటువంటి మండల కార్యాలయాల్లో 150 మంది సర్వే అధికారులు లేరు. మరి అటువంటి వాళ్ళతోటి మనకు ఒక అటెండర్ ఉండరు, ఒక క్లర్క్ ఉండడు, ఒక కార్యాలయం ఉండదు, అసలు ఏమీ లేనటువంటి ఒక రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ ద్వారా నువ్వేం సర్వే చేస్తావు, ఎట్లా సర్వే చేస్తావు? కాబట్టి దాంతోపాటు మేమేం అడుగుతున్నామంటే మన సిఆర్పిసి 145 సెక్షన్ ప్రకారం భూ వివాదాలు ఎక్కడైనా ఏర్పాటు అయితే డీజీపీ గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎస్ఐ కానీ సిఏలు కానీ లేకపోతే ఏసీపీలు డిఎస్పీలు ఎవ్వరు కూడా భూ వివాదాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని మన సిఆర్పిసి మనకి ఏదైతే సెక్షన్ 145 చెప్తా ఉన్నదో దాని అంతా కూడా తుంగలు దొక్కిండ్రు. దాని మీద అవగాహన లేదు, హోమ్ మినిస్టర్కి అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు, పోలీస్ యంత్రాంగానికి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు పోలీసు వాహనాలు వేసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెట్టుబడిదారులకి భూస్వాములకి వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి వాళ్ళు వచ్చి వాళ్ళకి రక్షణ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ఒకటి, ల్యాండ్ సర్వే సమగ్రంగా నువ్వు వెంటనే ల్యాండ్ సర్వేకి అవసరమైనటువంటి వేలాది మంది నీ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకో, వాళ్ళ ద్వారా సర్వే చేయి. నెంబర్ వన్. నెంబర్ టూ, గ్రామసభ ద్వారా భూ వివాదాలు ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో గ్రామసభ అత్యున్నత అధికారం ద్వారా భూ వివాదాలన్నీ కూడా అది ఈ హద్దు సంబంధించినటువంటి భూ వివాదాలైనా సర్వే నెంబర్ భూ వివాదాలైనా లేకపోతే అన్నదమ్ముల మధ్య కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ భూముల మధ్య భూ వివాదాలైనా లేకపోతే ఫారెస్ట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య ఉన్న భూ వివాదాలైనా అసైన్మెంట్ భూములకునో లేకపోతే పట్టాదారులకు మధ్య ఉన్న భూ వివాదాలు ఎటువంటి భూ వివాదాలైనా నువ్వు సర్వే చెయ్యి, అవసరమైతే కొత్తగా పోడీ చేసి సర్వే నెంబర్లని బై నెంబర్లుగా ఇవ్వు, అవన్నీ చేసి అప్పుడే రెవెన్యూ మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ లో దాన్ని నమోదు చేసి దాని నుంచి అప్పుడు నీవు డిజిటలైజ్ చేస్తావో కంప్యూటర్ కన్వర్ట్ చేస్తావో అది నీవు అనుకునే ధరణిలో ఎక్కించుకుంటావో ఎక్కించుకో, మేము వద్దంటలేము. ఇవన్నీ చేసి మేమేమంటున్నాం, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా, అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒకసారి మొత్తం క్లీన్ అయిన తర్వాత ఒక ముగ్గురు త్రిసభ కమిటీకి అధికారాలు ఇచ్చి మొత్తం దాన్ని పకడ్బందీగా సీల్ చేసేది. ఎవ్వరు కూడా ఇవాళ విఆర్ఏలు విఆర్ఓలు ఆర్ఐలు లేవో ఎంఆర్ఓలు కూడా ఎప్పటికప్పుడు సర్వే నెంబర్ మారుస్తాడు లేకపోతే ఆ భూ యజమానులను మారుస్తారు, పోడీ చేస్తారు. ఇవాళ మనకేమవుతున్నది, ఇక్కడ ఉన్న బాధితులందరూ
ఎయిటీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని 80x8 అక్కడ పోయి గుక్కడపల్లిలో మియా పోరో లేకపోతే ఎక్కడికో పోయి వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ డీడ్ ఆధారంగా వాళ్ళు కోర్టు పోతారు. ఈ రిజిస్ట్రేషన్ డీ సేల్ డీడ్ ఆధారంగా మొటివేషన్ చేయమని అడుగుతారు. ఇట్లా ఏమవుతుందంటే మొత్తంగా కూడా అసలు ఒక సుపీరియర్ అధికారి ఎవరు, సర్వే డిపార్ట్మెంటా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటా ఆ రెవెన్యూ అధికారుల ఇది తేల్చకుండా దీనికి ఒక సమగ్రమైన చట్టం తీసుకురాకపోతే రానున్న రోజుల్లో న్యాయవాదులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక తెలంగాణ తెచ్చిన ఒక గాంధీగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మీ చీఫ్ సెక్రటరీ మాటలు వినో లేకపోతే మీ సలహాదారుడైన నరసింహరావు మాటలు వినో మీరు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులు కాకుండా ఉండాలంటే ఓ ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, లేకపోతే రెవెన్యూ అధికారులు ఉన్నారు, లేకపోతే రిటైర్డ్ పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించుకోండి. తెలంగాణ రాకముందు ఎట్లయితే మీరు ప్రతి విషయాన్ని అనేక మంది పిలిపించుకొని అనేక మంది సూచనలు సలహాలు తీసుకున్నారో ఇప్పుడు కూడా వాళ్ళందరూ సలహాలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి తెలంగాణలో భూములు ఆక్రమణలకు గురి కాకుండా ఉండాలన్నా సర్వే నంబర్లు ఒకరి పేరు మీద నుంచి ఇంకొక వారికి పేరు మీదకి బదిలీ కాకుండా ఉండాలన్నా అసలు ఈ సిస్టంలో తప్పులు జరగకుండా ఉండాలన్నా ఇటు డ్రోన్ కానీ అటు బ్లాక్ చైన్ సిస్టమ్ కానీ అమలు చేయాలి. అంతేకాకుండా ధరణి పోర్టల్లో చాలా వరకు తప్పులు దొర్లుతున్నాయి, ఇవన్నీ అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అని తెలంగాణ భూ పరిరక్షణ సమితి నేతలు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.